తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జీడి మల్లేష్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరించి మేము ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి, ఆ రోజు అసలు భాషినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులకు నివాళులర్పించడం జరిగింది. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ఉద్యమంలో, మరి 1969లో జరిగిన ఉద్యమం తర్వాత మరి 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషించి ఆ ఉద్యమానికి మరి ఊపి పోసినటువంటి సందర్భాలు మరి ఈరోజు మేము గుర్తు చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మరి పనిచేస్తామని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి 10 సంవత్సరాలు ఈ తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం కానీ ఉద్యమంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం అనేటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విస్మరించి మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆనాడు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తే ఆ రోజు స్పందించని కారణంగానే, పట్టించుకోని కారణంగానే 1200 మంది తెలంగాణ వాదులు ఆ రోజు బలికోవడం జరిగింది. తెలంగాణ మొత్తం కూడా ఒక నిశ్శబ్దపు విప్లవం ఆ రోజు సకల జనుల సమ్మె పేరిట తెలంగాణ ఉన్న ప్రజానికి అందరూ రోడ్డుకి వచ్చి వంట వరపుతోని మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి మేము పరిపాలించుకున్నాం చెప్తే కూడా ఆనాడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. మరి ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఇక తెలంగాణ రాదేమో అన్నటువంటి నిరాశ నిస్పృహతో ఉన్న సమయంలో మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆ రోజు ప్రతిపక్షాల హోదాలు ఉన్నటువంటి మా ప్రతిపక్ష నాయకురాజు సుష్మా స్వరాజ్ గారు ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, బ్రతుకుండాలి తెలంగాణను చూడడం కోసం అని చెప్పి తెలంగాణ వాళ్ళకు ఆ రోజు అండగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు. అంతేకాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టండి, భారతీయ జనతా పార్టీతో పాటు మా యొక్క ప్రతిపక్షం మాకు అనుకూలమైనటువంటి ఎన్డీఏ పక్షాన్ని కూడా బేషరత్గా మేము మద్దతు ఇస్తాం, లేకపోతే తప్పకుండా రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి మొట్టమొదటి బిల్లు మరి తెలంగాణ రాష్ట్ర బిల్లును పెడతామని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు వేదికగా గర్జిస్తే భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తప్పని పరిస్థితిలో మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అసలు భాషలు అనేక మంది ఎవరైతే ఉద్యమకరణరో వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేక మంది తెలంగాణ కారులను ఉద్యమకారులను విస్మరించి ఆనాడు మరి భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తే ఈరోజు ఉత్సవాలకు మరి భారతీయ జనతా పార్టీని పిలవకపోవడం దేనికి నిదర్శనం రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ వ్యతిరేకం తెలంగాణ రావడానికి మేము సహకరించామని చెప్పినటువంటి సిపిఎం పార్టీని పక్కన పెట్టుకొని ఈరోజు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మన చేస్తున్నటువంటి యొక్క వెకిలి చేష్టను తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తప్పకుండా కూడా దీనికి రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆనాడు సుష్మా స్వరాజ్ గారి పాత్ర మరి ఎనలేనిది అని చెప్పి ఈరోజు తెలంగాణ వాదులు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా సుష్మా స్వరాజ్ గారిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను నిమరేసుకుంటూ మరి వారు నిజంగా కూడా ఈరోజు మనం ముందు లేకపోవడం కొంచెం బాధ అయినప్పటికీ వారు ఏదైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి పోరాట పటి ముందో ఈరోజు తెలంగాణ గుండెలో ఒక చిరస్మరణాయులుగా ఒక తెలంగాణ చిన్నమ్మగా ఈరోజు సుష్మా స్వరాజ్ గారు అని చెప్పి వారికి కూడా మేము ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో ఇప్పటికే 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆకాంక్షల అనుగుణంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుపుతున్నప్పుడు కేసీఆర్ గారు సైతం ఇక తెలంగాణ రాదని చెప్పి ఫామ్ హౌస్కు పరిమితం ఉన్న సందర్భంలో మన నాయకుడు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ
తెలంగాణ ఉద్యమాన్ని అతని భుజస్కంధాలపైన వేసుకొని ఆ రోజు మొత్తం యావత్ తెలంగాణ కలయ తిరుగుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి నాయకుడు మన ఈటల రాజేందర్ గారు, ఆ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నాయకుడు, ఆ రోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్లను ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయోత్సవ ర్యాలీ వాటికి పిలవకపోవడం నిజంగా కూడా 1200 అమరుల త్యాగఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంపన్న వర్ణాలు వాళ్ళ కష్టఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు నిధుల కోసం అని చెప్పి పోరాటం చేసిన మనం కేసీఆర్ కుటుంబానికే ఆ నిధులన్నీ కేసీఆర్కే వేనాయి, ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే వేనాయి, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను అంతం చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఏదైతే కంకణం కట్టుకొని ఇవాళ ప్రభుత్వం మార్చాలని చెప్పి మార్చిండ్రో, 4 నెలలనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలకు అనుకూలమైన పనులు చేయకుండా ఆయనే సొంత ఏజెంట్ని చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎందుకు వచ్చిందిరా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి 4 నెలలనే ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వారు ఏ పని చేసినా, ఎప్పుడు ఏ పని చేసినా ప్రజల కోసం ఆలోచించకుండా వాళ్ళ సొంత ఏజెండా కోసం ప్రజల మధ్య చుట్టు పెట్టి అల్లర్లు చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వారు ఏది కూడా ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ఇష్టం పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఈ 4 నెలల్లో గత 2 నెలల క్రితం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1-2 నెలలు ప్రజలు పనిచేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఇవాళ వర్షాలు పడుతున్నాయి, రేపు ఇవాళ రేపు వర్షాలు పడతాయి, రైతులంతా పంటలు వేసుకోవడాని కోసం అడ్జేస్తున్నారు, విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ రైతులంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ లోగోను మార్చాలి, తెలంగాణ జాతీయ గీతం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని యాడ్ చేయాలని చెప్పి ఏదైతుందో ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ఈ ప్రభుత్వం లేదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మా నాయకులంతా ఇక్కడ మెజార్టీ స్థానాలు పార్లమెంట్లో గెలవబోతున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం జాతీయ నాయకత్వంతో పనిచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. రైతులకు ఎక్కడ కూడా విత్తనాల కొరతలు ఉండగా, ఎరువుల కొరతలు ఉన్నా భారతీయ జనతా పార్టీ మీ వెంటే ఉండి మీకు ఎరువులు కానీ విత్తనాలు కానీ అందించే బాధ్యత తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ అమరవీరులకు అలాగే జమ్మికుంట పట్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎందరో త్యాగధనులతో వచ్చిన ఈ తెలంగాణను అప్పుడున్న ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండే అనే చందంగా ఉన్నది. ప్రజల కోసం ఆలోచించుడు బంద్ చేసిర్రు, సొంత ఏజెండా ఏదైతున్నదో వాళ్ళు అదే అమలు చేసిర్రు, వీరు కూడా అదే అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధానం ఏదైతుంటుందో దాన్ని తీసుకొని వస్తే ప్రజలు సాగసిస్తారు తప్పించి వీరు చేసే విధానం అంతా కూడా వీళ్ళు ఇప్పుడు ప్రజల ముందు చెప్పేది, మీడియా ముందు చెప్పేది ఒకటి, తర్వాత జరిగేది ఒకటి. కానీ మన మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ తెచ్చినందుకు అందరినీ హర్షించారు. కానీ ఈ రాజకీయ నాయకులను మాత్రం అసహించుకుంటూ ఉన్నారు. ఎందుకు అసహించుకుంటున్నారు అని అంటే నిధులు నీళ్లు నియామకాలు అన్నారు, ఏ ఒక్కరికి వచ్చిన పాపాన పోలేదు. మనం చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ సైడు నీరే దొరకడం లేదు. ఈ కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం నేను కాళేశ్వరం కట్టినా ఆ కాళేశ్వరం ద్వారా సబ్బండ వర్ణాలకు నీళ్లు పోతాయని చెప్పడం జరిగింది. అన్నం దొరకని సందర్భం చూసినాం, కానీ నీరు దొరకని సందర్భం ఈ పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉన్నది అని అంటే తెలంగాణ వచ్చింది మేము గౌరవంగా మా ఢిల్లీ పెద్దలను పిలుచుకొని ఇక్కడ నిర్వహించుకుంటాం అంటున్నారు. ఆ ఢిల్లీ పెద్దలు ఎవరైతున్నారో సోనియమ్మ పుణ్యాననే ఈ 1200 పిల్లలు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఈ పాపం మూడగట్టుకున్నారు. ఎందుకనంటే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంలోనే తెలంగాణ ఇచ్చుంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. కాబట్టి ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళదే. అప్పుడు మనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి తెలంగాణ ఇవ్వడంలో భూమిక కీలకమైన పాత్ర పోషించింది. అప్పుడున్న మన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆ మహాతల్లి ఏమని చెప్పిందని అంటే తెలంగాణ చూడడం కోసం మీరు అందరూ బతకాలి అని చెప్పడం జరిగింది. వారు ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి వారి ఆశయాలను అదేవిధంగా తెలంగాణ కోసం మనం ఏవైతే
నిధులు నియామకాలు ఏవైతే అనుకున్నావో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో చేసింది తెలంగాణకు అంతా ఇంత కాదు, రోడ్లే కానీ డ్రైన్లే కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేది ఏదైతున్నదో ఈ రాష్ట్రానికి సమకూర్చిన మహామేధావి నరేంద్ర మోడీ గారు. వారి ఆధ్వర్యంలోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు తెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇంత అభివృద్ధి చేసిన ఆ నాయకునికే ఓటేస్తామని చెప్పిన ప్రజలు ఓటేసిర్రు. మనం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్నామంటే భారతీయ జనతా పార్టీ పుణ్యమే. మరి అందరం కూడా ఈ తెలంగాణ కోసం ఇప్పటికైనా కూడా ఈ రాజకీయ నాయకులు చేసే మాటలను చెప్పే విషయాలను గమనిస్తూ రానున్న రోజుల్లో వీళ్ళను పొందబెట్టాలని చెప్పి అదేవిధంగా మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్.